హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే కొట్టండి, అదేవిధంగా కొత్త వారు అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈరోజే మనకు వెబ్సైట్లో కూడా యూనివర్సిటీ అయితే పెట్టడం జరిగింది. సో ఏమిటంటే, మనకు 2017 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రీఅడ్మిషన్ అవ్వడానికి అయితే మనకు యూనివర్సిటీ అయితే మరొక్కసారి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్తో కూడినటువంటి రీఅడ్మిషన్ అంటే కొన్ని మనకు లాభంగానే ఉన్నాయి. సో ఒకసారి చూడండి, ప్రోగ్రామ్ సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ. సో డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2017 బ్యాచ్ వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా రీఅడ్మిషన్ అవ్వడానికి మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం పీరియడ్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ ది అడ్మిషన్ అంటే 6 సంవత్సరాల నుండి అడ్మిషన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో 6 ఇయర్స్ అంటే అడ్మిషన్ అయ్యి ఇప్పటివరకు ఎలాంటి ఫీజులు కానీ మధ్యలో 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ వేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీఅడ్మిషన్ అయ్యి 3 ఇయర్స్ కొనసాగడానికి అయితే మనకు యూనివర్సిటీ అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఎగ్జామ్ పేపర్స్, అంటే మీరు అడ్మిషన్ అయిన తర్వాత రాసినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి లెస్ దెన్ 50% కన్నా తక్కువ ఉన్నట్లయితే 7,500 ల్యాబ్ ఫీజు పర్ సబ్జెక్టు 1,600తోని మనకు 7,500 రూపాయలు అయితే మనకు యూనివర్సిటీ అయితే అమౌంట్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మోర్ దెన్ 50% పేపర్స్ కంప్లీట్ చేసినట్లయితే 3,750 రూపాయలు, అదేవిధంగా ఇది కూడా ల్యాబ్ ఫీజు పర్ సబ్జెక్టు 1,600 అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అంటే 50% కంటే తక్కువ ఉన్నట్లయితే 7,500 రూపాయలు, 50% కంటే అబోవ్ పేపర్స్ కంప్లీట్ చేసినట్లయితే 3,750 రూపాయలు కట్టేసి మనం రీఅడ్మిషన్ అయ్యేసి మనం ఆ డిగ్రీని పూర్తి చేసుకోవడానికైతే మనకు యూనివర్సిటీ అయితే మనకు మరొకసారి అయితే ఛాన్స్ అయితే మనకు గొప్ప అవకాశాన్ని అయితే యూనివర్సిటీ కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని అయితే మిత్రులందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎలిజిబుల్ బ్యాచెస్ టు అప్లై టు రీఅడ్మిషన్ కూడా 2017 బ్యాచ్ వాళ్ళని ఇవ్వడం జరిగింది. సో మరి ఇది పర్మిషన్ గ్రాంటెడ్ అప్ టు ఎప్పటి వరకు అంటే 2026 సంవత్సరం జూన్ జూలై దాకా మనకు ఈ ఛాన్స్ అయితే ఈ అవకాశం అయితే అందుబాటులో ఉండడానికి మనకు అవకాశం ఉంది. సో మిత్రులు ఎవరైనా కూడా ఇది కూడా మనకు ఓన్లీ హెడ్ క్వార్టర్స్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాదు యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెయిన్ బ్రాంచ్లోనే మనకు రీఅడ్మిషన్ అయ్యి ఈ అవకాశాన్ని పూర్తి చేసుకోవడానికి అయితే మనకు యూనివర్సిటీ అయితే అవకాశం కల్పించడం జరిగింది. మిత్రులు అయితే ఈ విషయాన్ని అయితే గమనించండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి, ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మిత్రులందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వారైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కోసం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.